వేములవాడ పట్టణం ఐబీపీ గోదాం దగ్గర నిర్వహించినటువంటి విపిఎల్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి ఎంతగానో తోడ్పడతాయని చదువుతో పాటు క్రీడలలో ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, సభాష్ పల్లి సర్పంచ్, పండుగ ప్రదీప్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనిక కరపూర్ రాకేష్, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగడ్, పోతుగంటె వెంకన్న, క్రీడా నిర్వాహకులు సాహిద్, షకీల్, అతీఫ్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు. అభినందనీయం. దీనికి సంబంధించిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఈ ఆటల పోటీలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చేటువంటి యువకుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే విధంగా మనం చదువుకునే క్రమంలో కూడా ఒక వన్ అవర్ ఆటల కోసం ప్రత్యేకంగా కేటాయించడం వల్ల మానసిక వికాసాన్ని కూడా పంపిణీ విధంగా ఈ ఆటలు ఉండడం జరుగుతుంది. ఆ క్రమంలో ప్రతి ఏటా ఆయా గ్రామాల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ లాంటి మరి ఆటల పోటీలు నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వేనాడు పట్టణంలో వేములాడు ప్రీమియర్ లీగ్ సంబంధించినటువంటి మరి బృందం, మిత్ర బృందం ఆహ్వానించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు బీపీఎల్ కెప్టీకి సంబంధించినటువంటి మిత్రులు గత 3 రోజుల నుంచి మరి స్వయంగా నన్ను కలవడానికి ప్రయత్నించినప్పుడు నేను అందుబాటు లేకుండా ఫోన్ ద్వారా ఆహ్వానించగానే రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా మరి నిర్వహిస్తూ ముందుకు సాగాలని చెప్పని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ నమస్కారం.